హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు బకెట్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని ఓడిష్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. పనసపిక్కల పులుసు. మీరు ఇంతకుముందు పనస పొట్టు కూర గురించి వినే ఉంటారు, కానీ ఇది పనస గింజలతో చేసిన కూర. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి పనసపిక్కలు తెచ్చుకుంటే గింజలను పాడేయకుండా ఇలా వండుకొని తినండి. చాలా బాగుంటుంది. అలానే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మిస్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా పనస గింజల్ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఓ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి. ఇందులో దాదాపుగా 30 గింజలు ఉంటాయి. కుక్కర్ ఉంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. గింజలు మరీ ఎక్కువ మెత్తగా అవ్వకుండా, అలానే గట్టిగా కూడా ఉండకుండా ఉడికించుకోండి. ఇప్పుడు ఓ ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి కాగానే తిరగమూత దినుసులను వేసుకొని వేగనివ్వండి. ఓ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఓ పచ్చిమిర్చి, ఓ టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని, 1/2 స్పూన్ పసుపుని వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి. టమాటా ముక్కలు కొంచెం మగ్గాక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. రెండు నిమిషాల పాటు మగ్గాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు వేసుకోండి. పులుసుతో పాటుగా ఉడకబెట్టుకున్న పంచగింజలను కూడా వేసేయండి. మరో 2 నిమిషాల పాటు పులుసు మరిగాక 1/2 లీటర్ నీళ్ళని వేసుకొని బాగా మరగనివ్వండి. మీకు ఎంత పులుసు కావాలో అంతవరకు మరిగించుకోండి. దింపే ముందు కొంచెం కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చామదుంపల పులుసులానే ఉంటుంది, కాకపోతే అంత జిగురు ఉండదు. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.